Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాగబాబు రఘురామ మధ్య సీట్ల పంపిణీ ఇద్దరి పోటీ ఇలా ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. రెండు పార్టీల అధ్యక్షుల భేటీతో పొత్తుపైన దాదాపు క్లారిటీ వచ్చింది. దీంతో రెండు పార్టీల నుంచి ముఖ్య నేతలు పోటీ చేసే సీట్ల గురించి చర్చ సాగుతోంది. జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ స్థానాలు ఖరారైనట్లు చెబుతున్నారు. నాగబాబు ఈసారి పోటీకి విముఖంగానే ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ నాగబాబు రానున్న ఎన్నికలలో పోటీ చేయడం ఖరారైందని తాజాగా పార్టీ నేతల సమాచారం. దీంతో పాటుగా వైసీపీ రెబెల్ ఎంపీగా మారిన రఘురామ కూడా వచ్చే ఎన్నికలలో బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. మెగా బ్రదర్ నాగబాబు 2019 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రఘురామరాజు గెలుపొందారు. ఈసారి పార్టీ కోసం పనిచేస్తానని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో నాగబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు జనసేన ఏపీలో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో నాగబాబు పోటీకి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలలో వైజాగ్ లోక్సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని జనసేన నేతల్లో ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖ లోక్సభ స్థానానికి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో విశాఖలో జనసేనకు 288,874 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి భరత్కు 432,492 ఓట్లు రాగా, ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థికి 436,906 ఓట్లు వచ్చాయి. ఈసారి పొత్తు కారణంగా జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థికి గెలుపు ఖాయమనే లెక్కలు వేస్తున్నారు. అక్కడ నందమూరి బాలయ్య అల్లుడు రేసులో ఉన్నారు. జనసేనకు ఎంపీ సీటు కేటాయిస్తే భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ రెబెల్ ఎంపీగా మారిన రఘురామరాజు తిరిగి తన నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీకి ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ జనసేన మైత్రిని ఆయన ఆహ్వానించారు. బీజేపీ కూడా వీరిద్దరితో కలిసే అవకాశం ఉందని అంచనాలు వెల్లడించారు. అటు చంద్రబాబు, ఇటు పవన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న రఘురామ తిరిగి నర్సాపురం నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. తాను అక్కడి నుంచి తిరిగి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో నర్సాపురంలో జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబుకు 250,289 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన శివరామరాజుకు 415,685 ఓట్లు రాగా, రఘురామరాజుకు 447,594 ఓట్లు దక్కాయి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ రెండు పార్టీల ఓట్లు కలిస్తే గెలుపు ఖాయమని రఘురామ ధీమాకు కారణంగా కనిపిస్తోంది. అయితే రఘురామ జనసేన అభ్యర్థిగానే బరిలో నిలబడే అవకాశం ఉందని తెలుస్తోంది.